వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెనుషుల లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గోనెపల్లి చేరుకుని అక్కడి నుంచి వాహనంలో పెంచలకోన చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఉండవల్లి బయలుదేరారు. ఆయన వెంట ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, హేమలత, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి రూరల్ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి, డోల్హాస్ నగర్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దని మంగళగిరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. సభలో మాట్లాడే ముందర ఎవరు తప్పుడు ప్రచారం నమ్మద్దు, గౌరవ ప్రతిపక్ష నేత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తాను, రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పాడు. కానీ 3 రాజధానులకు ఓటు వేసిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఏకంగా ఒక చెల్లెమ్మని తీసుకొచ్చాడు ఎన్నికల బరిలో. ఈ సభగా చెల్లెమ్మని ఒక ప్రశ్న అడుగుతాను. అమరావతి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? అదేవిధంగా మంగళగిరికి రావాల్సిన నిధుల గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? లేదా ఆనాడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానారే, అదేవిధంగా దశాబ్దాలుగా కాలువ పూరం బొంకు ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న పేదవాళ్ళ భూములని రెగ్యులరైజ్ చేస్తానారే, ఆ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అని సూటిగా చెల్లమ్మకి నేను ఈ 3 ప్రశ్నలు వేస్తాను. సమాధానం చెప్పాలి కదా. ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమ్మా మిమ్మల్ని అందరూ ఒకటి కోరుతా, గుండెమైన చేయి పెట్టుకుని మీరు ఆలోచించండి. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ఎవరు మీకు సేవ చేశారు? ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు? ఏకంగా ప్రభుత్వానికి ధీటుగా 104కి డీట్గా ఆరోగ్య రథం పంపించారు. ఊర్లో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళందరికి ఉచితంగా మందులు అందజేశారు. తాగునీటి సమస్య ఉందంటే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్లు కూడా పంపించారు. ప్రతిపక్షంలోనే నేను ఇంత పనిచేశానంటే ఇంకా 2 నెలలు మన ప్రభుత్వం రాబోతుంది, ఇంకా మంగళగిరి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరు కోరుతాను. తల్లి ఓటు మీద నేను భయపడలేదు. నాలో పట్టుదల పెంచింది తల్లి, నాలో కసి తీసుకొచ్చింది తల్లి, నాలో ఆకలి తీసుకొచ్చింది తల్లి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలకు నేను ఇంకా దగ్గర అవ్వాలని ఓడిపోయిన రోజు దగ్గర నుంచి పనిచేసేస్తాను. ముందు చేస్తాను. మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఆదర్శ నియోజకవర్గం భారతదేశంలో ఉందంటే అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత
నేను తీసుకుంటాదని. మన గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు నాకు తెలుస్తుంది, దానిపైన స్పందిస్తా. దాని తర్వాత మీకే మైక్ ఇస్తా, మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి నాకు తెలియజేయండి, దానిపైన నేను స్పందిస్తా. మొదటిది, ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉంది. పొద్దున్నది నుంచి డ్రైనేజ్ పైన గొడవలు జరుగుతాయి. మన మురుగునీరు వేరే ఇంటి ముందర వెళ్తుంది, వాళ్ళకి మనకి తగాదా. కొంచెం స్లోప్ బాగుంటే మూడు గడపలు దాటుతుంది, అక్కడనే ఆగుతుంది మురుగునీరు, మళ్ళీ గొడవ మొదలవుతుంది. అదే కదా గొడవ. శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్నగారి ఊరు నిమ్మకూరు, నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసేటప్పుడు అసలు దోమే లేదు. ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత నాది. ఎండోమెంట్ భూమిలో కానీ, కాలువ భూమి కానివ్వండి, ఇతర భూమిలో మీరు నివసిస్తున్నారు, పట్టాలు లేవు. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు పట్టాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు, మళ్ళీ కంపడలా. ఎస్సీ వర్గీకరణ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీతోనే నెరవేరుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను కడియం శ్రీహరి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎవరిని ప్రోత్సహించని కడియం శ్రీహరి తాటికొండ రాజకీయను బర్త్రోఫ్ చేయడానికి కారణమయ్యారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బీజేపీకి ఓట్లేమని చెప్పి మాదిగలకే కాదు, దేశ గౌరవం నిలబడాలంటే, దేశ అభివృద్ధి కావాలంటే, ఇతర దేశాల ముందు భారతదేశం ఎప్పుడు తలెత్తుకొని నిలవాలంటే ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇస్తేనే అది సాధ్యమవుతుందని విషయం కూడా మేము భావిస్తూ, గౌరవ నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చూడడం కోసం, బీజేపీ గెలుపు కోసం మా వంతు సర్వశక్తులు వడుతామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. నా వల్ల ఫలాని మాదిగైనా ఎదిగిండని ఆయన చెప్పడానికి అవకాశం లేదు, కానీ మాదిగల సహకారంతో ఆయన ఎదిగిండని చెప్పి ఆయనకు తెలుసు, సమాజానికి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు మాదిగల నుంచి, ఆయన ఎవరికి సహకరించలేదు ఎదగడానికి, కానీ ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా, ఆయన సహకారానికి సంబంధం లేకుండా వివిధ కోణాల్లో మాదిగల నుంచి ఎదిగితే అది కూడా జీర్ణించుకోలేకుండా పోయాడు. ఇది ఇంపార్టెంట్. ఆయన ప్రోత్సాహంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఇక్కడ ఎదగలే, ఆయన సహకారంతో ఎవరు ఎమ్మెల్యేలు కాలే మాదిగల నుంచి, కానీ ఆయన సహకారం లేకపోయినా, ఆయన ప్రోత్సాహం లేకపోయినా, ఆయన అండదండ లేకపోయినా మాదిగల నుంచి ఒక ముగ్గురు ఎదిగినట్టుగా ఇప్పుడు ఉంటే, ఆ ముగ్గురి రాజకీయ జీవితానికి, ఆ ముగ్గురు రాజకీయ జీవితం ఎదుగుదలకి అడ్డుకున్నది కడియం శేర్ అనేసి రుజువు అవుతుంది. ఎగ్జాంపుల్, కడియం శేర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్నేం టీడీపీ కాదు, ఆయన ప్రోత్సాహంతో ఎదిగినోడు కాదు. అంటే రాజన్న ఎదుగుదలకు కడియం శేర్కి సంబంధం లేదు. రాజన్న ఎదగడానికి, సమాజంలో ఒక గుర్తింపు రావడానికి మొట్టమొదటి కారణం ఎంఆర్పిఎస్. ఆయన ఉద్యమకారుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగినోడు. రాజకీయాలు ఆయన చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరినోడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారుడిగా ఆయన ఎంఆర్పిఎస్ చెదిగినోడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ అంటే కో కన్వీనర్ స్థాయికి ఎదిగినాడు. ఒకరోజు మేమిద్దరం బెల్లంపల్లి నుంచి వరంగల్ వస్తున్న మార్గ మధ్యలో ట్రైన్లో, అన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, కాంగ్రెస్లో చేరడానికి నాకు అవకాశం ఉన్నది, నేను చేరుతానంటే, ఉద్యమం నడిపే మేము నడపాలి కానీ ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ కోణంలో కాంగ్రెస్లో చేరాం. మనం గమనిస్తే ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి వచ్చింది తప్ప కడియం శారి ప్రోత్సహిస్తే వచ్చింది కాదనే విషయం నేను చూసుకుంటున్నాను. కాలక్రమంలో ఈయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరడం, తెలంగాణకి వస్తుందని తెలిసి కడియం శారి టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు టీఆర్ఎస్లో చేరారు. ముందు టీఆర్ఎస్లో చేరింది మాదిగ సామాజిక వర్గం నుంచి రాజన్న కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం మళ్ళా వచ్చేసింది. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా, కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. తెలంగాణ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాకు రాజన్న ఎదిగింది. అంటే తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగిన మా రాజన్న
తెలంగాణ ప్రభుత్వంలో రెండో స్థానానికి ఎదగడం అనేది ఒక మాదిగ ఉద్యమకారులుగా మేము గర్వపడతాం. ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బీజేపీ పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. మాదిగ జాతిని బీజేపీ బీఆర్ఎస్ అనగదొక్కాయని దుటమిస్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హెచ్చరించారు. మాదిగల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటాం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో పెద్ద భ్రమ పదార్థం అన్నట్లు, దాంట్లో ఏదో పెద్ద చిక్కు ముడులున్నట్లు, ఎంతో మంది ఏదో చేస్తే తప్ప కానట్లు, దాన్ని పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. ఆ రెండు పార్టీల గొడుగు కింద, సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్గీకరణ అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం ఏం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 బై ఏ ను అమెండ్మెంట్ చేసి ఈ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం అన్నది అంశం. దాన్ని ఏదో పెద్ద మసిపూసి మారేడుకాయ చేసి ఓ నరేంద్ర మోడీ దగ్గర, లేదంటే కిషన్ రెడ్డి దగ్గర, వెంకయ్య నాయుడు దగ్గర, లేకపోతే కొన్ని రోజులు అంతకుముందు కేసీఆర్ దగ్గర బతిమిలాడు, మొక్కుడు, దండాలు పెట్టుడు, మన ఆత్మగౌరవాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 341 ఏ ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం మేమందరం. కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ, మా అందరికి ఇష్టమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ మాదిగల వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే, దానికి సంబంధించి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో వారి ప్రయాణం ఏ రకంగా కొనసాగింది, ఈ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా సహకరించిందన్నది సందర్భోచితంగా మందకృష్ణ గారు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. మొట్టమొదటగా భారతదేశంలో ఈ వర్గీకరణకు సంబంధించి ఎన్ని కమిషన్లు వేసిరో, ఏ రాష్ట్రాల్లో వేసిరో, ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అనేక రాష్ట్రాల్లో. అది నేను చెప్పడము. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పురా జైన్ కాలనీలో ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించిన దుండగులను తన మీదకు తల్లి కుమార్తెలు చేసిన సాహసం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా ఏమాత్రం వణుకు వెనుకు లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. ఆ తల్లి కుమార్తెల ధైర్య సాహసాలను మెచ్చిన సికింద్రాబాద్ నార్త్ జోన్ డీజీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం వారిని సన్మానించారు. ఈ ఇల్లులో చాలా వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్, తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని తెలుసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతనితో పాటు పోయిన అతను వచ్చి సుశీలు
ఫ్రెండ్ పేరు వచ్చి ప్రేమ్ చంద్. అతను కూడా ఫరీద్పూర్ యూపీ అతనే. అతను ఇక్కడ రాజ్భవన్ ఏరియా దగ్గర ఒక ఎంఎస్ మక్తా అనే ఏరియా ఉంది. అక్కడ సోమాజిగూడ ఏరియాలో పానీపూరి అమ్ముతుంటారు. ఇద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఒక లాడ్జ్లో ఉండేసి అక్కడ నుంచి ఇక్కడ 2 రోజులకు రెక్కి కూడా చేసి ఉన్నట్టు తెలుస్తుంది ఈ ప్రవేశంలో. తర్వాత వీళ్ళ దగ్గర అటెంప్ట్ అంట చేయడానికి నిన్న మధ్యాహ్నం 13 అవర్స్కు లోపల ఎంట్రీ అవ్వడం జరిగింది. యాజ్ కురియర్ బాయ్స్ లాగా గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. వాళ్ళను గేట్ దగ్గరనే ఉండమని చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ ఎ వెపన్. ఇట్ ఈస్ ఎ కంట్రీ మేడ్ వెపన్, వి వెరిఫైడ్ విత్ ఆర్మరర్స్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అ వర్కింగ్ కండిషన్, బట్ స్టిల్ దే హ్యావ్ టేకన్ అ కంట్రీ మేడ్ వెపన్ అండ్ స్టార్టెడ్ థ్రెటనింగ్ దెమ్ అండ్ థ్రెటనింగ్ దెమ్ ఫర్ మనీ ఆర్ నాట్ టు మేక్ నాయిసెస్. అండ్ ఆ సందర్భంలో మన అమిత గారు తర్వాత బావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా నోబడి వుడ్ హ్యావ్ రియాక్టెడ్ ఇన్ సచ్ వే. మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము, చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము, ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నేను నా 10 ఇయర్స్ సర్వీస్లో 10-11 ఇయర్స్ సర్వీస్లో నేను చూడలేదు. వెంటనే వాళ్ళు దే యూజ్ దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్సెల్ఫ్ అండ్ దే కుడ్ డిఫెండ్ దెమ్ అండ్ దే కుడ్ యాక్చువల్లీ క్యాచ్ వన్ ఆఫ్ ద పర్సన్స్. ఆథర్ దగ్గర నుంచి యాక్చువల్లీ వెపన్ను మేడం తీసుకున్నట్టు ఉంది. ఐ థింక్ దే వర్ ఏబుల్ టు హిట్ హిమ్ అండ్ ఓవర్ పవర్ హిమ్ అండ్ కుడ్ స్నాచ్ అవే ద వెపన్ అండ్ దే కుడ్ క్యాచ్ ద అదర్ వన్ ఆఫ్ ద ఫెలోస్ ఆల్సో హూ హ్యాడ్ అ బిగ్ నైఫ్. అండ్ సీసీటీవీ చూసినప్పుడు మనకు నైబర్స్ వస్తే కూడా వాళ్ళు వెపన్ చూస్తే వాళ్ళు పారిపోతుంటే కూడా మేడము వదలకుండా అండ్ కిడ్స్ ఈ అమ్మాయి వదలకుండా వాళ్ళను పట్టుకొని ఇవ్వడం అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద అనదర్ సస్పెక్ట్ అనదర్ అక్యూస్డ్ ఇన్ రైల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రైల్వే పోలీస్. మనము సుశీల్ను వచ్చి కాజీపేట రైల్వే పోలీస్ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కోఆర్డినేట్ చేసి మన ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ ఫాస్ట్గా కోఆర్డినేట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల దానివల్ల మనకు పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా అఫెన్సెస్ ప్లాన్ చేశారా లేదు, ఇంతకుముందు ఏమైనా చేశారా అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. తర్వాత వెపన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎలా వాళ్ళకు వెపన్ దొరికింది, ఇది ఇల్లీగల్ వెపన్, నాట్ ప్రాపర్ వెపన్, ఇట్ ఇస్ అన్లైసెన్స్డ్ అండ్ కంట్రీ మేడ్ వెపన్, అది కూడా వెరిఫై చేస్తున్నాం. వన్స్ వీ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వీ విల్ డెఫినెట్లీ. సీఎం జగన్ హయాంలో గంజాయి, డ్రగ్స్, మానవ అక్రమ రవాణాలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అని తదుపు పెట్టారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవాలని చూస్తుందని అనిత ఆరోపించారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే, ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని, అదేవిధంగా గంజాయి రవాణాలోని, ఆడపిల్లల అక్రమ రవాణాలోని, ఆడపిల్లల మీద అగాయిత్యాల్లోని, మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈ రోజు 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. మన విశాఖపట్నంలో పోర్టులోని బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన సుమారుగా 25,000 కిలోల డ్రగ్స్ అది సిబిఐకి పట్టుబట్టాయి. ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళంత దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మన అందరం కూడా నేను చూసాం. అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించింది అంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన, సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత, అతను విజయసాయిరెడ్డి గారికి అతి సన్నిహితుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యంతో గంజాయితోని డ్రగ్స్ తోని కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు.
బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులార్డ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యక్షుడికి ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరమే వచ్చింది. విజయసాయి రెడ్డి గారు, అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులార్డ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అంటే బ్రెజిల్ కి, ఇక్కడ విజయసాయి రెడ్డికి, ఇక్కడ బ్రెజిల్ కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి? ఈ రోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురంజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా, ఈ రోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీ రెజ్యూమ్ లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు చేసే మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్ లో చూస్తే కాదు, వాలంటీర్లు చెప్తున్నారు బయటకు వచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000 కక్కుర్తిపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా, ఈ 5,000 అయిపోయింది. రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే. ఈ రోజు మీరు అంత చించుకుంటున్నారు. ఈ రోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు రక్షించేవాడు ఎవడో ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్ గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గుడ్లు చింపేసుకుంటాము, మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్ గా మీ జీవితాలు పణంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో బీజేపీకి 1,000 కోట్లు వచ్చాయని, ఇదంతా అక్రమ సంపాదనే అని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ్లు ఇచ్చినా తీసుకున్నా వారిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ను బీజేపీ ప్రభుత్వం ఎన్నో బెదిరింపులు వేధింపులకు గురి చేసినా లొంగకపోవడంతో అరెస్టు చేశారని చెప్పారు. చరిత్రలో ఇది ఒక బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. అన్యాయంగా కేజ్రీవాల్ని అరెస్టు చేయటం, ఆ అరెస్టు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు చేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని ఏ పద్ధతుల్లో నరేంద్ర మోడీ దాన్ని అణిచివేస్తున్నాడు, నరేంద్ర మోడీ రాజకీయం, నరేంద్రీయం ఏ పద్ధతుల్లో నడుస్తుందనే దానికి అది ఒక పెద్ద ఉదాహరణ. ఇవాళ బాండ్స్ వచ్చినాయి, బయటికి బాండ్స్ వచ్చినాయి అంటే చట్టబద్ధతతో 1,000 కోట్లు తీసేసుకుంటాం, నీ మీద ఏం కేసు ఉండదు చట్టబద్ధతతో. ఇవాళ సుప్రీంకోర్టు లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు. అందులో ఎవరిచ్చారు, ఒక లిక్కర్, ఈ లిక్కర్ స్కామ్ లాగా, లిక్కర్ కంపెనీ లాగానే ఒక లాటరీ కంపెనీ ఒకటి ఉంది. ఆ లాటరీ కంపెనీ 100 కోట్లు ఇచ్చింది, అది అన్యాయం కాదా? మెగా కంపెనీ దాదాపు 900 కోట్లు ఇచ్చింది. లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్, అది ఎవడో ఫారినర్ నడిపేటువంటిది, వాడి దగ్గర తీసుకుంటావు. ఈ విధంగా ఈ అన్యాయమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు నువ్వైతే వసూలు చేయవచ్చు, మామూలుగా 100 కోట్లు. అందుకని నేను ఈ 100 కోట్లు తీసుకోవటం తప్పు లేకపోతే అది ఇది రైట్ అది తప్పు అని నేను అంటలేదు. ఇవాళ నీకు ఒక న్యాయం మరొక న్యాయం అని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఒక్కళ్ళనైనా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారా? కవితమ్మను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారు, సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు కూడా దానికి ఏదో కొత్త రాజకీయం. ఇక మీరు వాళ్ళ స్థానాన్ని, ఆ శూన్యతను మీరు భర్తీ చేయాలనేటువంటి ఒక ఆ పద్ధతుల్లో మీరు ఆ విధంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి మేము ఎవరినైనా స్పేర్ చేయండి. ఇన్ని రోజులు ఎందుకు స్పేర్ చేశారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు కేజ్రీవాల్ని ఎందుకు చేయలేదు? కేజ్రీవాల్ లొంగిపోతాడనే ఉద్దేశంతో, దాని ఆ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తాడనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని చాలా రకాలుగా వేధింపులకి బెదిరింపులకి గురి చేసిన విషయం మనందరికీ తెలుసు. అలాగే బీజేపీ ఇంకా ఈ బాండ్ల రూపంలో ఇవన్నీ అక్రమ సొమ్ములే. ఈ బాండ్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్రమ సొమ్ములే, అక్రమంగా సంపాదించిన వాళ్ళే. మెగా కంపెనీ అక్రమమే, ఇంకా ఫ్యూచర్ గేమింగ్ అక్రమమే. దొంగ సంపాదన సంపాదించిన దొంగ డబ్బును పంచుకున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు దొంగ డబ్బును దొంగల దగ్గర నుంచి బందిపోట్లు లాక్కున్నట్టుగా లాక్కుంటున్నారు వీళ్ళు. దానికి చట్టం అనే ముసుగు తొడుగుతున్నారు. ఈ బందిపోట్లని ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాలి, ఆ చట్టాలన్నీ రావాలి. నరేంద్ర మోడీతో సైతం
అందరిపైన కేసులు పెట్టాలి. అప్పుడు ప్రజాస్వామ్యానికి ఆ విధమైనటువంటి కొద్దైనా సరే విశ్వాసం ప్రజాస్వామ్యంలో కలుగుతుంది. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నా సుప్రీంకోర్టు సుమోటో కింద తీసుకుని ఈ బాండ్లని, ఈ అక్రమ సంపాదనని యాక్సెప్ట్ చేసినందుకు, లేకపోతే బాండ్ల రూపంలో డబ్బుని చట్టబద్ధతతో వేల కోట్లు తినటానికి ఇవాళ 5,000 కోట్లు 6,000 కోట్లు బీజేపీ వాళ్ళు తిన్నారు. ఎన్నికల్లో కొంటున్నారు, ఎన్నికల్లో కూడా మీరు ఇవాళ చూస్తున్నారు. లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ రిజిస్టర్ విషయంలో సబ్ రిజిస్టర్ తస్లిమా డబ్బులు డిమాండ్ చేసిందని ఏసీబీకి వచ్చిన సమాచారం మేరకు మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు తస్లిమా ఓ వ్యక్తి దగ్గర 19,200 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత డాక్యుమెంట్ రైటర్ల నుంచి 178,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం గురించి అధికారులు విచారణ చేపట్టారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అవ్వడదండి, మరి ఇటు ముందుకు రావాల్సి పైకి ఎందుకు నెడతారు మరి లోపలి ఎవరే ఎలక్ట్రానియా మీడియా సిబ్బందులకు నమస్కారం. దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి 28 గుంటలు సంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మయాబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి 1 మార్చి ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది, ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లిమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి. ఆ అమౌంట్తో పాటు దాదాపు 172,000 రూపాయలు ఒక 20 వ్యాడ్స్ కూడా దొరికినాయి. అవి కూడా అన్అకౌంటెడ్ మనీ, ఈరోజు కలెక్షన్ అన్నమాట. అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇక్కడ రాసుకోలేదు, మేము నోట్ తీసుకుంటాం. ఇంకో తీసుకుంటాం. ప్రముఖ హీరోయిన్ రోజా సెల్వమణి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ నాయకురాలుగా వరుస విషయాలతో దూసుకుపోతుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఒకప్పటి హీరోయిన్ మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అనే పేరుతో రోజా జీవిత చరిత్ర రచించడం జరిగింది. ఈ బుక్ ను అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త తమిళ డైరెక్టర్ సెల్వమణితో పాటు సింగర్ మనో పాల్గొన్నారు. Eight days.